గుంటూరు లోక్సభ నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో ఆయన ఇప్పటికే పట్టు సాధించారు. పెమ్మసాని పర్యటనలతో ఆ ప్రాంతాలన్నీ పసుపుమయమవుతున్నాయి. కూటమి పార్టీలు, జనసేన, బీజేపీ కూడా పెమ్మసానికి మద్దతుగా ప్రచారంలో పాల్గొని ఐక్యతను చాటుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ నుంచి కిలారి రోషయ్య కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే అంతకు ముందు వెంకటరమణను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించిన వైసీపీ ఆ తర్వాత రోషయ్యకు పగ్గాలిచ్చింది. అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో రోషయ్యపై సొంత పార్టీ నుంచే ఆరోపణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అధిష్టానం ఆయనను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ప్రస్తుతం గుంటూరు లోక్సభ పరిధిలో ఎక్కడ చూసినా పెమ్మసాని గాలి వీస్తోంది. ఆ గాలి ఫ్యాన్ వైపు మళ్ళాలి అంటే మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని వైసీపీ గుర్తించింది. ఈ నేపథ్యంలో అధినేత జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశమై తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గత రెండు పర్యాయాలుగా గుంటూరు పార్లమెంటుపై తెలుగుదేశం జెండాయే ఎగురుతోంది. ఈసారైనా అది తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ అధికార పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయి. గుంటూరు లోక్సభలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు ఖాయమని ప్రకటించాయి. ఈ ర్యాలీలను చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అర్థమై ఉండాలి. ఇప్పటికే మీరు చెప్పిన సిద్ధానికి మేము ఎంత యుద్ధరంగమో, కదిలి ముందున్నామో మీరు అర్థం చేసుకోవాలి. ఏరి మీ యుద్ధ వీరులు అని అడుగుతా ఉన్నాం, ఎక్కడ ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున ఇప్పటికి నలుగురు కృష్ణులు మారిపోయారు. అసలు వేరే కృష్ణుడు, ఐదో కృష్ణుడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియని పరిస్థితి. సర్వే ఫలితాలు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని చెప్పిన ఆ సర్వే ఎన్డీఏ కూటమికి 20 లోక్సభ స్థానాలొస్తాయని ప్రకటించింది. సీ వాటర్ సంస్థతో కలిసి ఏబీపీ ఛానల్ ఓ సర్వే నిర్వహించగా నెట్వర్క్ 18 మెగా ఒపీనియన్ పోల్ జరిపింది. రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ఛానళ్లు దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేల ఫలితాలను గురువారం విడుదల చేశాయి. సీ వాటర్ ఏబీపీ ఛానల్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాల్లో టీడీపీ కూటమి 20 సీట్లు గెలుచుకోనుంది. వైసీపీకి 5 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. టీడీపీ కూటమికి 44.7% ఓట్లు, వైసీపీకి 41.9% ఓట్లు, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి 3% ఓట్లొస్తాయని విశ్లేషించింది. ఆ సర్వే పేర్కొన్న 20 స్థానాల్లో గుంటూరు లోక్సభ ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10 తేదీ మధ్యలో ఈ సర్వే జరిగింది. ఆయా సమయాల్లో డాక్టర్ పెమ్మసాని నిర్వహించిన అనేక కార్యక్రమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వెల్లడించిన సర్వే ఫలితాలను బట్టి పెమ్మసాని విజయం పక్కా అని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ శిబిరం ఢీలా పడిపోయింది. గుంటూరు పార్లమెంటు పరిధిలోని తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం పెరుగుతోంది.